నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు మా ఇంటి పరమాన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఏళ్ల తరబడి మా అమ్మగారు ఈ రెసిపీని చేస్తూ ఉంటారు. ఇంటికి ఒక రకంగా చేస్తారు కదా పరమాన్నం, మరి మా అమ్మగారు చేసే పరమాన్నాన్ని ఒక్కసారి చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేస్తారు. మరి దీన్ని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఒక్క చిన్న లైక్ ఇవ్వండి. ఒక బౌల్ని తీసుకుని దాంట్లో ఒక చిన్న గ్లాసుతో రైస్ని వేసుకోండి. అలానే దాంట్లోకి 2 టీ స్పూన్ల సగ్గుబియ్యంని వేసుకోండి. చాలామంది పెసరపప్పుతో చేస్తూ ఉంటారు, కానీ ఒక్కసారి ఇలా సగ్గుబియ్యం వేసి చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు వీటిని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత దాంట్లోకి ఒక 5 గ్లాసులతో పాలని వేసుకోండి. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని కొల్చుకున్నామో అదే గ్లాస్తో పాలని వేసుకోండి. ఇవి పచ్చిపాలేనండి. అలానే దీంట్లోకి ఒక 3 గ్లాసుల దాకా వాటర్ని పోసుకోండి. పాలు పలుచగా ఉంటే 8 గ్లాసులు కూడా పాలని వేసుకోండి. ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ మీద పెట్టేసుకుని మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ ఈ రైస్ అంతా మెత్తగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. దీన్ని ఇలా స్టవ్ మీద సిమ్లో పెట్టేసుకుని మనం వేరే పని కూడా చేసుకోవచ్చు, అంటే దేవుడి కాడ రెడీ చేసుకోవడం లాంటివి కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది కొంతసేపటికి రైస్ ఈ విధంగా కుక్ అయిపోతుందండి, అంటే మనం అన్నం తిన్నప్పుడు ఏ పొదున మీద అయితే ఉంటుందో అలా కుక్ అవుతుంది. బట్ పరమన్నానికి ఇది బాగా మెత్తగా అయితేనే బాగుంటుందన్నమాట. సో ఈ స్టేజ్ వచ్చిన తర్వాత గరిటెతో అటు ఇటు కంటిన్యూస్గా తిప్పుతూ నలుపుతూ ఉంటే కొద్దిగా మెత్తగా అవుతుంది. ఆ స్టేజ్లో స్టవ్ని పూర్తిగా ఆఫ్ చేసేసుకుని నేతిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్సు, అలానే 1/4 టీ స్పూన్ అంత యాలకుల పొడి, మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో 2 కప్పులు బెల్లం తురుముని వేసుకుని ఇది చూపిస్తున్న విధంగా పై పైన మాత్రమే ఇలా కలుపుకోండి. అంటే జస్ట్ ఆ బెల్లం కప్పడేలా మాత్రమే ఇలా రైస్ని పై పైన వేసుకుని మూత పెట్టుకుని కరెక్ట్గా 1-10 నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకుని 10 నిమిషాల తర్వాత తీసుకుని అటు ఇటు కలిపేసుకుంటే మనకి పరమాన్నం రెడీ అయిపోతుంది అండి. చాలా రుచిగా ఉంటుంది అండ్ ఈ రెసిపీ కూడా చాలా ఈజీ అనమాట. సగ్గుబియ్యం వేయడం వల్ల రుచి చాలా ఎన్హాన్స్ అవుతుందండి. ఒకసారి తప్పకుండా ఈ వీడియోని ట్రై చేయండి. అలానే మా అత్తయ్య గారు కూడా ఇంకొక రకంగా చేస్తారు పరమాన్నం. నెక్స్ట్ టైం ఆ వీడియో కూడా నేను మీకు షేర్ చేస్తాను. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.